ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శుభరాశి వారికి ఈ వారం అడుగడుగునా ఏవో రకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను ఆలోచిస్తారు, కానీ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం భయపడతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు ఏ విధంగా పరిష్కరించుకోవాలా అని ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అన్నీ మీకు అనుమానాలే. ప్రతి విషయంలోనూ భయపడుతూ ఉంటారు. ఈ పని చేస్తే ఏ చట్టం అవడం వస్తుందో, ఈ పని చేస్తే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో, ఈ పని చేస్తే ఏ కమర్షియల్ ట్యాక్స్ వాడు వస్తాడో, ఈ పని చేస్తే ఏ జిఎస్టీ వాడు వస్తాడో, ఈ విధంగా మీరు అన్నం తింటారు కూడా భయపడతారు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మీరు మారలేరు. మీ యొక్క సిద్ధాంతాలన్నీ కూడాను పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. వ్యాపారపరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ఈ వ్యాపారం చేయడం మన వల్ల కాదు అని కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయం చేసుకుంటారు. జీవిత భాగస్వామి సహకారంతో, అండతో, ఆమె యొక్క ఇచ్చినటువంటి బలంతో, ఆమె జాతకం వల్ల మీరు నిలబడగలుగుతారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ప్రతి విషయంలోనూ అనుమానాలు పనికిరావు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళని నమ్మాలి. ఇది మానవుని యొక్క మజిలి, తప్పదు. కనుక నిర్ణయం తీసుకోండి. సంతాన సంబంధాల విషయాల్లో వారాంతంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాల విషయంలోనూ, పునర్వాస సంబంధాల విషయాల్లోనూ సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను ఐశ్వర్య నాగిని అనేటువంటి పొడితోటి ఉదయం పూట, సాయంత్రం పూట రెండు చెంచాలు పొడి వేసుకొని స్నానం చేయాలి. ఇందువల్ల పట్టినటువంటి దరిద్రాలు మొత్తం పోయి చక్కగా లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుందని శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది త్రేతాయుగం నాటి ప్రక్రియ. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గ 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.